అనంతపురం జిల్లా పెద్దవడగూరులోని నార్త్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ కట్ట కింద ఉన్న కాలువను ఆధునీకరించాలని పలువురు రైతులు అధికారులను డిమాండ్ చేశారు. కాలువలో మట్టి పేరుకుని పోయి కంప చెట్లు పెరిగాయని అన్నారు. దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రైతు సంఘాల నాయకులు ఓబుల్ రెడ్డి, ఎద్దుల కమ్యూనిస్టు సూర్యనారాయణ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు రైతులు డిమాండ్ చేశారు. హెచ్ఎల్సీ కెనాల్ కింద నార్త్ కెనాల్ కింద 17 డిస్ట్రిబ్యూటరీ కింద విపరీతమైన చెట్లు ఉన్నాయి. రైతులు రోడ్డు మీద రానికి కూడా గుంతలు పన్నాయి. మోటార్ సైకిల్ గాని సైకిల్ గాని కనీసం ఆటో గాని వచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు మేము వర్షం వస్తే వ్యవసాయానికి ఎరువులు మూటలు ఇవన్నీ తీసుకొని ఎద్దులు బండ్లు రావాలంటే వచ్చేకే వీలు లేదు. దయచేసి ఇంతవరకు కాలువకు నీళ్లు ఇడుస్తామని చెప్పినారు కానీ ఇంతవరకు కూడా దాన్ని మెయింటెనెన్స్ అనేది లేదు. ఎవరు ఎక్కడున్నారో మాకు ఎవరూ తెలియదు. ఎగోపల్ల దగ్గర కూడా ఎవరు డిఈ లేరు, ఏఈ లేరు, ఎవరు లేరు. దీన్ని అనుకునే నాతుడే లేరు. కావున దయచేసి ఎవరు హెచ్ఎల్సి ఈ గారు ఈ గారు ఎస్సీ గారు ఎవరైనా గాని దీనికి సంబంధించిన అధికారులు హైవే కట్టుంటే ఎద్దులు బండ్లు మోటార్ సైకిల్ రావాలనే కష్టంగానే ఉంది. చెన కంప గుంతలు పడి బురదలు చెన అవసరపడుతున్న రైతులు వాళ్ళ పక్క రైతు సేనలే పోవాలనే రైతులు రానిరు. కంప మెయిన్ గుంతలు పడింది. ఎక్కడ చూసి ఎద్దులు బండ్లు పోయేకి లేదు, మోటార్ సైకిళ్ళు పోయేకి లేదు. చెన అధ్వానంగా ఉంది. ఏం చేసి కాలువ డిఈ కావచ్చు, ఈఈ కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, పైన లస్కర్లు కావచ్చు, దాన్ని తక్షణమే చర్య తీసుకొని దీన్ని చెట్లు కంపలు వీకించి కొంచెం గుంతలు పూసే మార్గం చేస్తే రైతులకు తిల్లాడికి చాలా కష్టంగా ఉంది. అందుకు రైతులు సేన లేకపోతే పక్కన రైతు సేనలకు దిగితే రైతులు కూడా కొట్లాడుతున్నారు మా సేనలకు రావద్దు, మా సేనలకు రావద్దు అని. కాలువ మూసుకుపోయింది. మిట్టూరు రహదారి కాటుంటే మొత్తం 17 సెక్షన్ కాడ వరకు చెదలు కాలువ ఉండు తిరగడానికి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దాన్ని ఎటు తిరిగి డిఈ కావచ్చు, ఈఈ కావచ్చు, వాళ్ళంతా దీన్ని చర్య తీసుకొని గప్పన మాకు నెల లోపల ఇదంతా క్లీన్ చేసేదానికి మార్గం చేయాలని మేము కోరుకుంటున్నాం. పెద్దవుడు రైతులు బాగుపడాలని చెప్తారు. ఈ పరిస్థితి చూస్తే ఏ చేనులకు కూడా నీళ్ళు వచ్చేదే పరిస్థితి లేదు. అరగంటకు వచ్చే నీళ్ళు దాదాపు 2-3 గంటలు వస్తాయి ఒక చేనులకు రావాలంటే. ఎక్కడ చూసినా కూడా మట్టి దిబ్బలు, తర్వాత చెట్లు అనేకమైన ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా పండించుకునే ముందుగానే రైతుల పరిస్థితి బాగలేదు. నీళ్లు రాకపోతే ఎంత ఇబ్బంది పడతాం చూడండి. ఈ ఏ ఆఫీసర్ కూడా ఇంతవరకు ఇక్కడ చూసింది లేదు. ఏముందో ఏం కథ అని హెచ్ఎల్సి అందులో ముందుగానే ఈ ఏరియాలో కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతానికి కూడా మీరు సరిగా నీళ్ళు అందించకపోతే మేము రైతులు ఎట్లా బాగుపడాలా? ప్రతి సంవత్సరము ఏదో చెప్పినా చెప్పి సాలవుతుంది కానీ ఇంతవరకు ఎవరు వచ్చిన పాపాన్ని లేదు. ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. చాగళ్ళు కాలువ అట్లే మెయిన్ కాలు. ఇప్పుడు మెయిన్ వాటి నుంచి మిడుతూరు నుంచి చూసేస్తాను. మిడుతూరు దగ్గర అయితే ఇంకా ఘోరంగా ఉంది. నా ఎత్తు దాదాపు అది అదేమంటారు జమ్ జమ్ నా ఎత్తు అసలు రోడ్డు ఎత్తున వచ్చేసింది అనమాట. ఇంకా